అభవత్. సాక్షాత్ రాముణ్ణే చూసినంత ఆనందించింది రెండు ఉంగరం చూసిన వెంటనే. ఆ ఉంగరాన్ని చూడగానే అమ్మ ముఖం ఎలా ఉందంటే, అంతవరకు రాహువు పట్టి విడిచిన తర్వాత చంద్రుడు ఎలా ప్రకాశిస్తాడో అలా ఉన్నది అన్నారు ఇక్కడ. అశోభత విశాలాక్ష రాహుముక్త ఇవోడు రాట్, గ్రహణం విడిచిన చంద్రమూర్తిలాగా ప్రకాశిస్తున్నది అమ్మ వదనం. అది చేత్తో పట్టుకుని హనుమంతుడితో అంటోందండి అమ్మ అద్భుతమైన మాటలు. ఇంతవరకు హనుమంతుడితో ఎన్ని మాట్లాడినా ఆయన ఇంత శ్లాఘించలేదు. ఇప్పుడు రూఢిగా తెలిసిపోయింది నేను రామదూత అని. పైగా ఆవిడ చాలా చురుకుగా ఉంటుంది ఆ తల్లి ఎప్పుడూ కూడా. ఒకరిని అంచనా వేయడంలో అనేకములైన విధాలు ఆలోచించాలండి ఆ తల్లి, చకచక ఆలోచించగలదు. అందుకే ఇక్కడ హనుమను చూడగానే ఆ తల్లి అంటుందిట, విక్రాంతస్త్వం సమర్థస్త్వం ప్రజ్ఞస్త్వం వానరోత్తమ ఏనేదం రాక్షస పదం త్వయైకేన ప్రదర్శితం. ఉంగరం చూడగానే పట్టుకొచ్చిన వాడు సామాన్యుడు కాడు, ఎందుకంటే ఈ శతయోజన విస్తీర్ణమైన సముద్రాన్ని దాటి భయంకరమైన రాక్షసుల చేత రక్షింపబడుతున్న, రావణుని చే పాలింపబడుతున్న లంకలోకి అడుగు పెట్టడం అనేది ఎంత కష్టమైన పని అమ్మవారికి తెలుసు. అది సులభంగా చేసుకొచ్చి నిలబడ్డాడంటే ఇతరు సామాన్యుడు కాడు. విక్రాంతస్త్వం నువ్వు మహావిక్రమశాలివి, సమర్థస్త్వం ఏదైనా చెయ్యగలిగిన సర్వసమర్థుడవు, ప్రాజ్ఞస్త్వం కేవలం శరీర బలం ఒక్కటి సరిపోదు ప్రాజ్ఞుడవు అంటే గొప్ప జ్ఞానివి బుద్ధి.